ఆధ్యాత్మిక మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎందుకు చేస్తున్నానంటే, టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో, శ్రీశైల దేవస్థానం, ఇటువంటి ముఖ్యమైన దేవస్థానాల్లో అనేక మంది భక్తి లేనటువంటి వారు ఉద్యోగులుగా చేరిపోయి ఆ స్వామి యొక్క డబ్బు తీసుకుంటూ దాన్ని అపవిత్రం చేస్తున్నారు. అంతేకాదు, వీటి యొక్క ఈ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవులని అక్కడ డబ్బులు దొంగిలించడం చాలా సులభం అనేటటువంటి ఉద్దేశంతో పోటీ పడుతున్నారు, ముఖ్యంగా చైర్మన్గా. ఇది పడడం అనేది ఎంత ప్రమాదకరమైనదో ఎవరికి తెలియట్లేదు. మనుషుల్ని మోసం చేయడం చాలా సులభం. ఎలా కావాలంటే అలా మోసం చేయొచ్చు, వాళ్ళకి చెప్పవచ్చు, బెదిరించవచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, ఎలాగైనా చేసి మనుషుల్ని మాత్రం మోసం చేసేసి మనం తప్పించుకోవచ్చు. ప్రభుత్వం యొక్క ఈ పోలీసు వ్యవస్థని, న్యాయ వ్యవస్థని తప్పుదారి పట్టించి తప్పించుకోవచ్చు, కానీ భగవంతు నుంచి తప్పించుకోవడానికి లేదు. దీనికి ఒక చిన్న కథ ఉంది, ఎంతోసేపు తీసుకోను. ఇది శ్రీ ఉత్తర రామాయణంలో ఉంది. ఉత్తర రామాయణంలో శ్రీరామచంద్రుడు రాజ్యం చేస్తున్నప్పుడు ఆయన గేటు దగ్గర లక్ష్మణస్వామిని నుంచోబెట్టి, వాడు ఎవరైనా వస్తారేమో, మన కష్టాలు చెప్పుకోవడానికి మనం ఉండాలి, నువ్వు చూసి తీసుకురా అని. ఆయన లక్ష్మణస్వామి ఉండి ఎవరు వస్తే వారిని తీసుకెళ్ళేవాడు రా శ్రీరామచంద్రుడి దగ్గరికి. కొన్ని రోజులు ఎప్పుడు కూడా ఎవరు వచ్చేవారు కాదు. రోజు వెళ్ళి, ఎవరు రావట్లేదు, మీ పాలనలో అందరూ సుఖంగా ఉన్నారు, ఎవరికి ఎటువంటి సమస్యలు లేవని. అటువంటిది ఒక రోజున ఒక శునకము కుక్క దాని తల మీద దెబ్బ తగిలి రక్తం కారుతూ వచ్చింది. రక్తం కారుతూ వస్తే ఆ శునకాన్ని శ్రీరామచంద్రుడి అనుమతితో లోపలికి తీసుకెళ్ళాడు. ఆ శునకం చెప్పిందన్న ఒక సర్వార్థ సిద్ధి అనేటటువంటి బ్రాహ్మణుడు కర్రతో కొట్టాడు, నాకు ఇలా దెబ్బ తగిలింది, వాడిని శిక్షించు అని. ఆ సర్వార్థ సిద్ధిని పిలిచాడు, శ్రీరామచంద్రుడు పిలిపించాడు. ఏమయ్యా కొట్టావా అంటే, ఆ రోజు నాకు కుక్క దారిలో అడ్డం వస్తూ వచ్చింది, నాకు ఆ రోజున ఎక్కడా భిక్ష దొరకలేదు, ఆకలితోటి కోపం వచ్చి కోపం పట్టలేక కొట్టాను, శిక్షించు అని చెప్తాడు. అయితే ధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణులకి తప్పు చేసినా కానీ శిక్షించడానికి వీలు లేదు. అయినప్పటికీ శ్రీరామచంద్రుడు ఆ కొలువులో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు, వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి ఇటువంటి వారందరినీ కూడా అడిగాడు, ఏం శిక్ష విధించాలి, అతను బ్రాహ్మణుడు తప్పు ఒప్పుకున్నాడు, ఏం శిక్ష విధించాలి అంటే, వాళ్ళు వాళ్ళల్లో ఆలోచించుకుని ఎటువంటి శిక్ష విధించడానికి వీల్లేదు ప్రభు అని చెప్పారు. అప్పుడు ఆ శునకము అంది, మహారాజా, నేను ఒక శిక్ష చెప్తాను, న్యాయం చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఆ శిక్ష విధించండి. అంటే ఏమిటి ఆ శిక్ష అని అడిగాడు శ్రీరామచంద్రుడు. ఈ బ్రాహ్మణుణ్ణి కౌలంచెర సంస్థ పీఠానికి అధిపతిగా చెయ్యండి, కులపతిగా చెయ్యండి అని చెప్పింది. శ్రీరామచంద్రుడు ఆ మాట మీద ఆ బ్రాహ్మణుణ్ణి కౌలంచెర పీఠానికి కులపతిగా నియమించాడు. నియమించి ఏనుగు నెక్కించి పంపించాడు. పంపించాక అక్కడ ఉన్న మిగిలిన వారంతా అడిగారు, మిగిలిన వారు అంటే వశిష్ఠుడు, వామదేవుడు కాదు, మిగిలిన వారు, ఏమిటి శునకమా, నువ్వు శిక్ష విధించమని అడిగాయి, నీ పదవి ఇప్పించి ఉపకారం చేశావేమిటి అని. అంటే శునకం చెప్పింది, శ్రీరామచంద్రుడు అన్నాడు, మీకు ఎవరికి అర్థం కాలేదు శునకం యొక్క ఉద్దేశము, అది శునకాన్ని చెప్పమంటాను చెప్పండి అని. ఆ శునకం చెప్పింది, నేను ఇంతకుముందు జన్మలో సద్బ్రాహ్మణుణ్ణి, అతిథులకి అందరికీ సత్కారం చేశాను, బ్రాహ్మణుల్ని గౌరవించాను, ఎక్కడా అన్యాయం చెయ్యలేదు, అన్నీ సరిగా చేశాను, ధర్మాన్ని పాటిస్తూ జీవించాను. నేను ఈ కౌలంచెర పీఠానికి కులపతిగా ఉండేవాడిని, ఆ కౌలంచెర పీఠానికి అధిపతిగా ఉన్న దానికి ఆ దేవుడికి జరిగిన ఎక్కడ అపచారం వలన నాకు ఈ జన్మలో ఇటువంటి దుర్జన్మ దొరికింది, శునకంగా పుట్టాను నేను, నా కోపం ఎప్పుడు రాలేదు. ఈ బ్రాహ్మణుడు కోపధారి, అతనికి ఓపిక లేదు, అతను అబద్ధాలు ఆడతాడు, ఆయన చేత అతనికి ఎటువంటి జన్మ వస్తుందో మీరే ఆలోచించండి, అందుకని అతనికి శిక్ష విధించాము, ఈ జన్మలో పడదు వచ్చి జన్మ అని. మనకి ఈ కాలంలో ఏమైనా దాని మీద రుజువు ఉందా? ఉన్నాయి. చూసిన వారికి కనపడుతుంది, చూడని వారికి కనపడదు. మనం ఎలా బతికామో, మనకి ఏ జన్మ రాబోతుంది అనేది మన చావులో తెలుస్తుంది.
టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పనిచేసిన ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరిలోకి చాలా పెద్ద పేరు తెచ్చుకున్న వాళ్ళు పీబీఆర్కే ప్రసాద్ గారు. ఆయన తిరుపతి తిరుపతిలో ఎన్నో సంస్కరణలు చేశారని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. ఆయన కూడా టీవీలోకి వచ్చి చాలాసార్లు ధర్మపన్నాలు అవి చెప్తూనే వచ్చారు. కానీ ఆయన టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. అందువల్ల ఆయన మరణం దక్షిణాయనలో జరిగింది. అది కూడా ధనిష్టా పంచకంలో చనిపోయారు ఆయన. పీబీఆర్కే ప్రసాద్ గారే ధనిష్టా పంచకంలో చనిపోతే అత్యాశ్చర్యానికి లోనయ్యారంతాను. అత్యాశ్చర్యానికి ఏమిటి, ఇటువంటి మహానుభావుడు ధనిష్టా పంచకంలో దక్షిణాయనంలో పోయారు అని దాన్ని బట్టే తెలుస్తుంది. ధనిష్టా పంచకంలో పోయిన వారికి గతి లేదు, చాలా అధోగతి. పీబీఆర్కే ప్రసాద్ గారు లాంటి ధర్మాత్ముడిగా అటువంటి గతి పడితే అక్కడ చైర్మన్గా చేరి తిరుపతి కొండ మీద తాగుడు పార్టీలు పెట్టి ఆ తిరుపతి కొండల్ని అపవిత్రం చేసిన వారి యొక్క జన్మ ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. దానికి ఎగబడే వారందరూ కూడా తిరుపతి పదవికి, శ్రీశైలం పదవికి, మిగిలిన గుళ్ళల్లో హుండీలు ఉన్నాయి, హుండీల్లోంచి ఎంత దొంగిలించినా ఎవరికి చెప్ప ఖర్చు లెక్క చెప్పవలసిన పని లేదు, ఎంత పడిందో తెలియదు. ఆఖరిని మేము ఇంత వచ్చింది అంటే అంతే వచ్చిందని నమ్మవలసిన పరిస్థితులు, మనం ఎంత తీసుకున్నా ఇబ్బంది లేదు, మన ఏ కోర్టు ఏ పోలీసులు పట్టుకోలేరు అనేటటువంటి ధైర్యంతో ఎగబడుతున్న జనులారా, మీ అందరికీ ఒక విజ్ఞప్తి, జన్మతో అయిపోదు. జీవితం బుద్భుతప్రాయం, ఒక నీటి మీద వచ్చిన బుడగ లాంటిది, ఇది వెళ్ళిపోతుంది. జన్మలు పడితే ఈ మానవ జన్మ వస్తుంది. 84 లక్షల జీవరాశుల్లో ఆఖరి 5 జన్మలు మాత్రం మానవ జన్మలు, మిగిలినవన్నీ జంతువులు, పురుగులు, చెట్లు, చేమలు కింద పుడతారు. అన్ని జన్మలు దాటి మానవ జన్మలోకి వచ్చి అందులో చక్కటి జన్మ ఉండి దాన్ని పాడు చేసుకుని పీవీఆర్కే ప్రసాద్ గారు బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, అటువంటి ఆయన వెనక్కి ఎంత వెళ్ళిపోయారో మిగిలిన వారందరూ దాన్ని బట్టి ఆలోచించుకుని దీన్ని చేయవలసిందిగా చెప్తున్నాను. దీనికి శ్లోకాలు ఉన్నాయి. తిరుపతి లాంటి దేవస్థానాలకు అధిపతి వహించిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది చెప్తున్నాడు. కులాని పాత ఎత్తివేవా సప్తసప్తచ రాఘవా, 7 తరాలు, 7 ముందు తరాలు, 7 తరువాత తరాలకి గతి లేకుండా పోతుంట. ఇటువంటి మఠాలకి, దేవస్థానాలకి ఆధిపత్యం వహించిన వాళ్ళకి తస్మాత్ సర్వాస్వస్థాసు కౌలపత్యం నకారయేత్, అంచేత జాగ్రత్త. తస్మాత్ సర్వాస్వస్థాసు, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌలపత్యం నకారయేత్, దేవస్థానానికి ఈ మఠాలకి ఆధిపత్యం కులపతిగా ముఖ్య అధికారిగా ఉండరాదు. యమిచ్చే నరకం నేత్తుం సపుత్ర పశుబాంధవం దేవేశ్వాధిష్ఠితం కురుయాద్ గోషుచ బ్రాహ్మణేశుచ, ఎవరినైనా పిల్లలు, పాపలు, పశువులు, బంధువులతో సహా కూడా నరకానికి పంపించాలి అనుకుంటే దేవేశ్వధిష్ఠితం, ఏదైనా దేవస్థానానికి, గుడికి, మఠానికి అధిపతి చెయ్యి. బ్రహ్మస్వం దేవతాద్రవ్యం శ్రీణాం బాలధనం చెయ్యత్ దత్తం హరితి యో భూయ ఇష్టై సహ వినశ్యతి. బ్రహ్మస్వం బ్రాహ్మణుల యొక్క, దేవతల యొక్క ద్రవ్యం, స్త్రీల యొక్క ద్రవ్యం, బాలధనం, పిల్లల దగ్గర డబ్బులు లాక్కోవడం, దత్తం హరితి యో భూయ ఇష్టై సహ వినశ్యతి, వాళ్ళ ఇష్టమైన వాళ్ళందరితో కూడా వినాశనమైపోతారు. ఇదే దాంట్లో సినిమా వారికి కూడా చెప్తున్నాను. ఈ సినిమాలు తీసి సినిమాల్లో వేసి డబ్బు సంపాదించుకుంటున్నారు కోట్ల కొద్దీ. ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఆ డబ్బు, ఆలోచించుకోవాలి. హరామ్ కా పైసా అంటారు దీన్నే ఉర్దూలో, ముస్లింలో. బాలుర నుంచి వస్తుంది సినిమా చూసి వారిలో. మీరు ఏ సినిమా థియేటర్కైనా వెళ్ళి చూడండి, సినిమా హాల్కైనా వెళ్ళి చూడండి, 70-80% 20 ఏళ్లలోపు వాళ్ళు, అధికంగా స్త్రీలు. 20 దాటిన వాళ్ళలో అధికంగా స్త్రీలు ఉంటారు. బ్యాచిలర్స్ కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఏమీ తోచక సినిమా చూసేవాళ్ళు ఒక 5-10% ఉంటారు. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు మీకు ఎక్కడో కానీ సినిమా హాల్లో కనపడరు. అంటే ప్రిడామినెంట్గా మొత్తం మీద అత్యధికంగా వీరికి వచ్చే సొమ్ము బాలధనం, స్త్రీధనం. బాలధనం స్త్రీధనంతో పెంచుకుని మీ ఆస్తిని, అంతస్తుని, ఎంత అధికారాన్ని, సౌఖ్యాలని అనుభవించినా మీ జన్మ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇందులో మిమ్మల్ని ఆపగలిగేవాడు, మిమ్మల్ని కాపాడగలిగేవారు లేరు. మీరు ఎన్ని పూజలైనా చేయండి, ఎన్ని హోమాలైనా చేయండి, మీ ధనం కనుక బ్రహ్మస్వం దేవతాద్రవ్యం శ్రీణాం బాలధనం చేయత్, ఈ 4 నుంచి కనుక మీరు పైసలు సంపాదించుకునే మాట అయితే, డబ్బులు సంపాదించుకునే మాట అయితే మిమ్మల్ని కాపాడగలిగేవాడు లేడు.
ఏ పీఠాధిపతి దగ్గరికైనా వెళ్ళండి, ఏ శంకరాచార్య గారి దగ్గరికైనా వెళ్ళండి, ఆయన కాళ్ళు పట్టుకోండి, తిరుపతి దేవుడికి కిరీటం చేయించండి, ఇంకోటి చేయించండి, ఒక అరడజను మాలలు, తులసి మాలలు, రుద్రాక్ష మాలలు, ఏ మాలలైనా వేసుకోండి, మీరు కాపాడబడటం జరగదు. స్త్రీల నుంచి, బాలుడి నుంచి, డబ్బు బ్రాహ్మణుల నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళ కులాలు నాశనమైపోతాయి, వంశాలు ఆగిపోతాయి. బ్రాహ్మణ ద్రవ్య మాదత్తే దేవానాం చైవరావఘవ సజ్జ పతతి ఘోరేవే నరకే అభీచి సంగీతే. బ్రాహ్మణుల ద్రవ్యము, దేవతలకి దేవాలయాల ద్రవ్యము ఎవరైనా తీసుకున్నట్టయితే అవీచి అనేటటువంటి ప్రత్యేకమైన నరకంలో పడతారట. అంతేకాదు, మనసా అపి దేవస్వం బ్రహ్మస్వం చ హరేత్తుయ నిరయా నిరయం చైవ పతత్యేవ నరాధమా. మనసులో ఆలోచించినా కానీ ఒక బ్రాహ్మణుడి ద్రవ్యాన్ని కానీ, దేవతల దేవాలయాల ద్రవ్యాన్ని కానీ దొంగలిద్దామని చే ఆలోచన చేసిన, మనసులో ఆలోచన చేసిన నిరయా నిరయం నరకాల్లో కల్లా ఘోరమైనటువంటి నరకంలో పతత్యేవ పడిపోతారు. అంచేత మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ టీటీడీలు, శ్రీశైలము, ఇటువంటి ఆలయాలు, కాశీ ఆలయము, వీటిల్లో కులపతిగా ఉండడం అనేది పూర్తిగా వదులుకోండి. చేసినట్టయితే నరకా నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అలాగే సినిమాల్లో కూడా, సినిమాలు చిన్నపిల్లల దగ్గర నుంచి రొమాన్స్ పాటలు దీంతో తీసేసి చిన్నపిల్లల నుంచి, స్త్రీల నుంచి పైసలు సంపాదించుకునే టీవీ సీరియల్స్ వారు మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీకు నరకం సిద్ధంగా ఉంది. నరకం తర్వాత 84 లక్షల జన్మల్లో ఎక్కడికో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇప్పుడప్పుడే మళ్ళీ తిరిగి మనిషి జన్మకు రాలేరు. మీరే కాదు, ఏడేడు తరాలు మీ కింద వాళ్ళని, మీ పై వాళ్ళని నరకంలో పడేస్తారు. తెలుసుకోండి, బుద్ధిగా మెలగండి. ఇటువంటివి చెయ్యవలసి వస్తే దాన్ని చాలా తామరాకు మీద నీటి బొట్టులా చెయ్యాలి. రోజు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.